अंदर की नमस्कार। भारतीय जनता पार्टी बाग्यनगर गड्ढ अतिरथ महारथुल आशीर्वाद निर्वहिस्ट विजय संकल्प सभा को मुख्य अतिथि विचे गौरवनीयुलु लोकप्रिय नेता मनंदरी महानुभावुडु देश प्रधानी आदरणीय श्री नरेंद्र मोदी गारिकी तेलंगाणा राष्ट्र प्रजल तरपुन विनम्रपूर्वक स्वागतं पलुकुता उन्नाम। भारतीय जनता पार्टी जातीय अध्यक्षुलु मन प्रियतम नेता मनंदरिनी हुषारुगा नडिपिंचा एक्कड एन्निकलु जरिगिना ఈ దేశంలో అన్ని ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మనందరిని స్ఫూర్తి నింపుతోండి మన జాతీయ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ జేపీ నడ్డా గారికి ఈ తెలంగాణ గడ్డ నుంచి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాము। అభినవ సర్దార్ పటేల్ మన అందరి హీరో, ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువకులకు స్ఫూర్తి అయినటువంటి మన అందరి నాయకుడు, హోమ్ శాఖ మంత్రులు, గౌరవనీయులు, పెద్దలు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం। భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి అప్పుడు అధ్యక్షులైనటువంటి మన కేంద్ర రక్షణ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ రాజనాథ్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్ర తరపున హృదయపూర్వక ధన్యవాదాలు। ఎవరు వెళ్ళినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగానే ముందుకు వస్తున్నాని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినటువంటి కేంద్ర శాఖ మంత్రులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి హృదయపూర్వక స్వాగతం। రాజ్యసభ సభ్యులు, రాజ్యసభలో బీజేపీ పక్ష నాయకులు వ్యవసాయం విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా మనకు సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ పీష్ గోల్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాము। హిందూ ధర్మ రక్షకుడు, ఎక్కడ సమాజానికి ఏ ఆపదొచ్చినా నేనున్నా చెప్పి మనందరికీ స్ఫూర్తినిపే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం। ఈ వేదిక పైనటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు అశేషంగా తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ సమాజానికి వినమ్రపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। చాలా సంతోషం అన్నా ఈ చూస్తుంటే, ఈ చూస్తున్న సంతోషం అనిపిస్తుందన్నా, కానీ ఒక్కసారి బాధ అనిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ నాయకుల విమర్శలు చూస్తుంటే। మన ప్రియతమ నేత మోడీ గారి మీద, మన ప్రియతమ నేత మోడీ గారి మీద, మన ఆదర్శ మూర్తి అన్న మన నరేంద్ర మోడీ గారి మీద ఏ విధంగా తప్పుడు భాషను టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపయోగిస్తారో ఒక్కసారి ఉంచండి। భరిద్దామా, 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 ఎందుకు తిట్టారన్నా, ఎందుకు తిట్టారన్నా నా నరేంద్ర మోడీని? ఈ దేశంలో కరోనా సమయంలో పేద ప్రజలు కరోనాతోని తల్లడిల్తుంటే ఈ దేశంలో 200 కోట్ల డోసులను ఉచితంగా ఈ దేశ ప్రజలకు అందించినందుకు నరేంద్ర మోడీ గారు తీర్చురా, అర్థం కాలే నాకు। అరే ఈ దేశంలో పేద ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పి, ఆకలితో అలమటించొద్దని చెప్పి ఈ దేశంలో పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందుక నా నరేంద్ర మోడీని తిట్టున్నది। అరే ఉక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు, ఉక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక యువకులు ఆ ఉక్రెయిన్లో చిక్కిపోతే యుద్ధాన్ని ఆపి, యుద్ధాన్ని ఆపి, యుద్ధాన్ని ఆపి తెలుగు రాష్ట్ర ప్రజలను కాపాడనందుగా నా నరేంద్ర మోడీ గారు తిట్టేది। ఒక్కసారి, ఒక్కసారి ఆ మహానుభావునికి, ఒక్కసారి ఆ మహానుభావునికి మన అందరము ఘనంగా స్వాగతం పలికితే గడిలో బందీ అయి ఉన్నా, గడిలో బందీ అయి ఉన్నా
తెలంగాణ తల్లి పులకించి పోవాలన్నా, ఆ తెలంగాణ తల్లి ధైర్యంగా ఉండాలన్నా నరేంద్ర మోడీ సైన్యం ఇలా యుద్ధానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో నేను ప్రశాంతంగా ఉంటా, నా బంధ విముక్తి కాబోతుందని చెప్పి ఆ తెలంగాణ తల్లి పులికించే విధంగా అందరూ లేచి నిలబడాలి, అందరూ లేచి నిలబడాలి. జై మోడీ నినాదంతో, జై మోడీ నినాదంతో తెలంగాణ మొత్తం దద్దరిల్లాలి. జై మోడీ, జై మోడీ, జై మోడీ, జై మోడీ. రెండు కరతతో తప్పటతో స్వాగతం పలుకురా నా మహానుభావునికి, తప్పటతో స్వాగతం పలుకురా నా మహానుభావునికి. దేవుడన్నా పేదలు నాకు కూడా దేవుడన్నా నా మోడీ. ధన్యవాదాలు. ఇంతమంది యువకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారని భయపడే కేసీఆర్ కూడా డప్పులు కొడుతున్నాయి. వాస్తవమాన పులి వస్తుందంటే గుంటనక్కలు పారిపోతాయా పారిపోవా, పారిపోతాయా పారిపోవా, గట్టి ఏపాలే, పారిపోతాయా పారిపోవా. పులి అన్నా పులి, భారతదేశమే కాదన్నా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పుడో ఈ పులిని స్వాగతిస్తురన్నా, స్వాగతిస్తురన్నా. కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ దద్దమ్మలకు, కేసీఆర్ లాంటి మూర్ఖులకు మోడీ గారికి గొప్పతనం తెలియదన్నా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దేనికన్నా, అనేక మంది బలిదాన వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం, తప్పకుండా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారన్న, అదే మోడీ గారు సర్కార్ అన్న. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినా ఏమైనాయి, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు సహకరిస్తావు, కేంద్రము అనేక నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మోడీ సర్కార్ సిద్ధంగా ఉంది, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి మధ్య ఆశ లేదు, అభివృద్ధి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు. కేవలం ఒక స్ట్రాటజీ ప్రకారం మోడీ గారి ప్రభుత్వాన్ని తిట్టాలి, కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేయాలి, మోడీ గారిని అప్రతిష్టపాలు చేయడం ద్వారా మాత్రమే రాజకీయ లగ్ని పొందాలని చెప్పి ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే మోడీ గారు మేము ఎప్పుడు కలిసామో చెప్తా ఉంటాడు, మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సేకరించండి, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనకు రాజకీయాలు ముఖ్యం కాదు, తెలంగాణలో పేదోళ్ళు ఇబ్బంది పడద్దు, కష్టపడి తల్లి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, జరిపి తీరాల్సిందే, నేను సహకరిస్తానని చెప్పి మోడీ గారు అనేక సందర్భంలో చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదు, ముఖ్యమంత్రి సహకరించడానికి సిద్ధంగా లేదు. ఒక్కసారి ఆలోచించండి అన్నా, మీరు ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నా లేదా ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించమా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఈ పేద ప్రజల కోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేస్తుంది. అందుకే మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, మన ప్రియతమైన నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద, ఈ భాగ్యనగర్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే అదృష్ట అవకాశం కల్పించినందుకు ఒక్కసారి చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలియనన్నా. వినమ్రతగా మీకు ధన్యవాదాలన్నా. చాలా మంది అంటున్నారు ఇక్కడనే ఎందుకు పెట్టాలి జాతీయ కార్యవర్గ సమావేశాలని, నేను అడుగుతున్నా ఇక్కడనే ఎందుకు పెట్టద్దో సమాధానం చెప్పండి ఫస్ట్, ఎందుకు పెట్టదు. ఎస్, బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీది, భారతీయ జనతా పార్టీ సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నువ్వు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎందుకు పెట్టినామన్నా ఇక్కడంటే జాతీయ కార్యవర్గ సమావేశాలు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అనేక సమస్యలతో తల్లడిల్తున్నారు కాబట్టి కష్టాల్లో ఉన్న పేదలకు ఒక భరోసా కల్పించడానికి,
పేదల కోసం ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ చార్జ్ అయినా కేసులైనా జైలుకు వెళ్ళిన కూడా కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేసిన రౌడీ షీట్లు ఓపెన్ చేసిన కూడా భారత్ మాతకి జై అంటూ వందే మాతరం అంటూ జై మోడీ అంటూ జై తెలంగాణ అంటూ గర్జిస్తూ గర్జిస్తూ ఈ తెలంగాణ సమాజం కోసం కష్టపడి పనిచేస్తున్న నా కార్యకర్తలకు ధైర్యం నింపడానికే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ గద్ద మీద ఇస్తామన్నా. అందుకే సమయం లేదు, వారి భాషను మనం వినాలి. దయచేసి తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇవ్వండి. ఇచ్చే ప్రభుత్వం మోడీ సర్కార్, నిధులు ఇచ్చేది మోడీ సర్కార్, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు నిధులు ఇస్తలేడు, నిధులను దారి మళ్లుస్తున్నాడు, సంక్షేమ పథకాలు నీరు గారుస్తున్నాడు. అందుకే ఇచ్చే మోడీ సర్కార్కే ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలించే అధికారం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంకా 20 సంవత్సరాల పాటు దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా ఉంటుందని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కనీసం జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిచ్చబతుకు చేస్తున్న తరుణంలో కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఒక్కొక్కరు తలకాపే ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిన పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఇలా నరేంద్ర మోడీ గారి నిజాయితీవంతమైన పాలన, నీతివంతమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్ష్యం చెప్తున్నా, ఈ రోజు ఆ రోజు అమిత్ షా గారు వచ్చిన భాగ్యలక్ష్మి దేవాలయానికి, ఈ రోజు ఆది యోగి ఆదిత్యనాథ్ వచ్చి దర్శనం చేసుకున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని, భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్ష్యం చెప్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గడిలు బద్దలు కొడతాం, కేసీఆర్ గడిలో బందీ ఉన్న నా తెలంగాణ తల్లిని రక్షించుకునే బాధ్యతను మనందరం తీసుకుందాం, కష్టపడి పనిచేద్దాం. మీరు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జాతీయ కార్యకర్త సమావేశం నిర్వహించడానికి జాతీయ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం.